నమస్కారం. నెల్లూరు ప్రజలకి నా పేరు డాక్టర్ మానస. పొగతోటలో మానస డెంటల్ కేర్ అనే క్లినిక్ నడుపుతున్నాను. చాలామందికి పుచ్చిపోయిన పళ్ళు ఏం చేయాలనేది ట్రీట్మెంట్ గురించి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ సిమెంట్, చాలామందికి తెలియదు సిమెంట్ ఎప్పుడు పెట్టించుకోవాలి అన్న విషయం. అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ రంధ్రం పడిపోయి నొప్పి వచ్చినప్పుడు వస్తే సిమెంట్ పెట్టుకోవచ్చు, క్యాప్ వేసుకోవచ్చు అంటారు. కానీ తప్పండి ఆ విషయం. ఎప్పుడు సిమెంట్ పెట్టించుకోవాలి? మన పళ్ళ మీద చేతిలో రేకలు ఎలా ఉంటాయి మనకి, అలాగే మన పళ్ళ మీద కూడా రేకలు ఉంటాయి, గీతలు గీతలుగా. ఆ గీతల్లో ఏదైనా నలుపు చుక్కలాగా వస్తుంది, లేదంటే చిన్న రంధ్రంలాగా పడుతుంది, ఒక ఆవగింజంత సైజు వస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఒకటి బ్రష్ చేసిన అద్దంలో చూసుకున్నప్పుడు తెలుస్తుంది, లేదంటే క్యాచ్ అంటే తినేటప్పుడు విరుక్కుంటాయి. చాలామంది వేలు పెట్టి తీస్తుంటారు. ఫస్ట్ సిమ్టమ్ సైన్ అదే అనమాట. ఎప్పుడు మనం వేలు పెట్టి పైన తీస్తున్నామంటేనే అక్కడ పుచ్చు ఉందనేది గ్యారంటీ. సో అది కరెక్ట్ టైం అనమాట ఫర్ సిమెంటేషన్. నొప్పి కూడా ఉండదు ఆ టైంలో. అలాంటప్పుడు మీరు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యారంటే చిన్న సిమెంట్తో అక్కడ ఉండే సమస్య తీరిపోతుంది. కానీ అందరూ ఏమనుకుంటారు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, అందుకని మనం వేలు పెట్టి తీసేసుకుందాము, బ్రష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనేసి పెద్ద చేసుకుంటారు. ఓకే, పెద్దదంటే ఎలా అంటే మనకి పంటిలో పైన ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని ఇలా ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఎనామెల్లో వరకు పుచ్చుంటే ఇబ్బంది లేదు, కనీసం డెంటిన్లో ఫస్ట్ 2 లేయర్స్ వరకు ఉన్నా ఇబ్బంది లేదు. కానీ అది ఎప్పుడు పల్ప్ని టచ్ అవుతుందో, డీప్గా పోయినప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు సిమెంటేషన్ అనేది కుదరనే కుదరదు, కంపల్సరిగా రూట్ కెనాల్కే పోవాల్సి ఉంటుంది, అది ఎలాంటి పన్ను అయినా కానీ. కొంతమందిలో పన్ను సగానికి సగం ఇరిగిపోయి ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి నొప్పే రాదు. వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ ఏం చెప్తారు, మాకు అసలు నొప్పే రాలేదు, దానికదే ఇరిగిపోయింది, అందుకని మేము ట్రీట్మెంట్కే రాలేదంటారు. అది చాలా తప్పు. కొన్నిసార్లు నాన్ వైటల్ అయిపోయి నొప్పి లేకుండానే పన్ను ఇరిగిపోయి వేరు ముఖ మాత్రం నిలబడుతుంది, దానివల్ల పళ్ళు పాంగొట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకోటి అందరూ ఏమనుకుంటారంటే పన్ను ఇరిగిపోయింది, మనం పన్ను తీసేసాము, ఆ ప్లేస్లో ఆ పన్నే ఒక పన్ను పెడతాం అనుకుంటాం. అది చాలా తప్పండి. ఒక పన్ను పోతే ఒకటికి 3గా రీప్లేస్ చేసుకోవాలి. దీన్ని ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అంటారు. ఇది దగ్గర లాస్ట్ ఆల్మోస్ట్ 30 to 40 డేస్ నుంచి ఈ ట్రీట్మెంట్ జరుగుతానే ఉంది చాలా వరకు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇంప్లాంట్స్ అనేవి కూడా వచ్చి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎంత ఫిక్స్డ్ ట్రీట్మెంట్కి మీరు వెళ్ళినా, ఎంత ఇంప్లాంట్స్ వేసుకున్నా మనకుండే ఒరిజినల్ పళ్ళకుండే స్ట్రాంగ్ వీటిల్లో ఉండవు. వీలైనంత వరకు ఎక్స్ట్రాక్షన్కి పోకుండానే ఒరిజినల్ పళ్ళు కాపాడుకునే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఒరిజినల్ పళ్ళు కాపాడుకునే తీరాలి. కొంతమందిలో ఏంటంటే రూట్ కెనాల్కి అమౌంట్ పెట్టుకోవాలి, దానిపైన క్యాప్ వేసుకుంటే అమౌంట్ పెట్టుకోవాలి, కాబట్టి ఎందుకు తీసేసి ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటే పోద్ది కదా అంటారు. ఈ యొక్క అవేర్నెస్ వచ్చి తప్పు. అంటే చాలామందిలో అవగాహనే లేని వాళ్ళే ఈ ప్రాబ్లం. ఒక పన్ను కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, భగవంతుడు ఇచ్చిన మన పళ్ళుతో సమానంగా ఏ క్యాప్స్ ఏ ఇంప్లాంట్స్ రానే రావు. కాబట్టి పళ్ళల్లో ఫస్ట్ ఏదైనా డాట్ ఉన్నా క్యాచ్ ఉన్నా ముందు సిమెంటేషన్కి వెళ్ళండి. తర్వాత రోజులు ఏదైనా ఇబ్బంది పెయిన్ కానీ వస్తే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి రూట్ కెనాల్ అనే ప్రొసీజరు ఇప్పుడు పెయిన్లెస్గా వస్తున్నాయి. ట్రీట్మెంట్ కూడా సింగిల్ సిట్టింగ్ చేసుకోవచ్చు, 2 సిట్టింగ్ చేసుకోవచ్చు, వాటిలో 3 సిట్టింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ రూట్ కెనాల్ నేను ఎందుకు చేస్తామంటే పన్ను తీయకుండా నిలబెట్టడానికి చేసే ఒక ప్రక్రియ. దీనివల్ల ఏ ప్రాబ్లము రాదు. నొప్పి ఉంటుందా అంటారా, నొప్పి ఉండనే ఉండదు. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చే చేస్తాము, అది కూడా ఫస్ట్ ఒక సిట్టింగ్లో అయ్యొచ్చు, కానీ తర్వాత ట్రీట్మెంట్లో దాని అవసరం కూడా ఉండదు. ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలు, లేటెస్ట్ మెడిసిన్స్ వల్ల రూట్ కెనాల్ చేస్తే ఎక్కువ సంవత్సరాలు, అంటే దగ్గరగా ఒక 5 నుంచి 10 ఏళ్ళ దాకా దాని ఒక సమస్య లేకుండానే ఉంటుందన్నమాట. కొంతమందికి పైన ఎక్కువ 10 ఏళ్ళు పైన కూడా ఆ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గానే నిలబడుతోంది, కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత క్యాప్ కంపల్సరీ. పేషెంట్ నొప్పి మీద వచ్చి రూట్ కెనాల్ చేయించుకునే అంత ఇంట్రెస్ట్ క్యాప్ వేసుకునే దాని మీద ఉండదు. ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ గురించి ఆలోచిస్తున్నారు, రెండోది అవసరం లేదు, నొప్పి తగ్గిపోయింది కదా అంటారు. చాలా తప్పండి, అది
క్యాప్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఒక్కసారి రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను డెలికేట్గా ఎలా అంటే ఒక పింగాణి కప్పులాగా తయారైపోద్ది. తెలియక ఏదైనా కొరికారా రెండు ముక్కలుగా బదలైపోతుంది అన్నమాట. అంత కష్టపడి రూట్ కెనాల్ చేసుకోవడం వల్ల కూడా ప్రయోజనమే ఉండనే ఉండదు. కాబట్టి రూట్ కెనాల్ చేసిందా క్యాప్ మస్ట్, అప్పుడే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. చాలామంది అనుకోవడం ఏంటంటే రూట్ కెనాల్ చేస్తే ట్రీట్మెంట్ అయిపోయింది అంటారు, కాదండి, క్యాప్ మస్ట్, అప్పుడే ట్రీట్మెంట్ కంప్లీషన్ కింద వస్తుంది. అది ఒక పన్ను అయినా రెండు పళ్ళైనా మూడు పళ్ళైనా కానీ. మీరు అనుకోవచ్చు క్యాప్ అనేది ఏంటి, ఒక మెటల్ సెరామిక్ కదా, ఒక ఫారిన్ మెటీరియల్ కదా అని. కాదండి, ఫస్ట్ మెటీరియల్ అది ఏమీ కాదు. ఇప్పుడు వాటి మీద ఏమంటే సెరామిక్ అని, జిర్కోనియం అని రకరకాలు వచ్చున్నాయి. వాటిల్లో కూడా గ్యారంటీస్ వారంటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వచ్చి రూట్ కెనాల్ క్యాప్స్ అనే వాటివి మీద అవగాహన చాలామందికి లేదు. ఇంకో సమస్య వాసన. చాలామందికి వాసన అనేది చాలా పెద్ద సమస్య. ఎలా అంటే ఈ మధ్య కాలంలో మాస్క్ వాడుతున్నప్పటి నుంచి ఇది ఇంకా పెద్ద సమస్య అన్నమాట. వాళ్ళ వాసన వాళ్ళకే నచ్చడం లేదు. ఇలాంటి కంప్లైంట్స్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఈ వాసన అనేది ఎందుకు వస్తుంది అంటున్నారా? ఒకటి ఓరల్ హెల్త్ అంటే నోటి ద్వారా వచ్చే సమస్య ఒకటి, రెండవది డైజెషన్ కడుపు నుంచి వచ్చే వాసన ఒకటి. ఇప్పుడు నేను డైజెషన్ గురించి మాట్లాడడం లేదు, ఓరల్ హెల్త్ గురించి మాత్రం, ఓరల్ స్మెల్ గురించి మాత్రం, హాలిటోసిస్ అంటారు దాని గురించి మాత్రమే నేను చెప్పబోతున్నాను. ఈ స్మెల్ అనేది ఒకటి మన తినే ఫుడ్ వల్ల వస్తుంది. ఎక్కువ వచ్చి క్లీనింగ్ అంటే గారలు పట్టి మట్టి చేరడం, దీనివల్ల కూడా వాసన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఏం చేయాలి అంటే ప్రతి ఒక 6 మంత్స్కి వచ్చి స్కేలింగ్ అంటారు. స్కేలింగ్ అంటే గారలు, మురికి ఇలాంటివన్నీ తీస్తారన్నమాట. చాలామంది ఏమనుకుంటారు, స్కేలింగ్ క్లీన్ చేయడం అంటే అరగదీసేస్తారు అనుకుంటారు. అరగదీయడం వేరు, స్కేలింగ్ చేయడం వేరు. స్కేలింగ్ అనే దాంట్లో స్కేలర్ మిషన్ అనేది ఒకటి వాడతాం. అది ఎలా ఉంటుందో వైబ్రేషన్ లాగిస్తుంటుంది. అది కేవలం గారలు మాత్రమే తీస్తుంది కానీ పన్ను అరగ తీదు. ఇంకోటి చాలామంది పేషెంట్స్ ఏం చెప్తారంటే, మేము క్లీన్ చేయించుకున్నాం గారల కోసం పోయి, గారలు తీసేశారు, గారలు తీసిన తర్వాత చిగుళ్ళు కిందకు పోయినాయి, గ్యాపులు వచ్చేసాయి, పళ్ళు ముందుకు జరిగిపోయినాయి, చాలా తప్పు జరిగిపోయింది మేడం, ఆ డాక్టర్లు తప్పు చేశారు అంటారు. కాదు, గారలు ఉన్నంతసేపు మీకు ఆ ప్రాబ్లం లేదు, గారలు తీసినది ప్రాబ్లం వచ్చింది అంటే ఏమని అర్థం? ఆ గారలు ఆ స్పేస్ని అంటే ఆ గ్యాపుల్ని మూసేసింది. ఒక్కసారి ఆ గారలు తీగానే ఆ గ్యాపులు మీకు కనబడుతున్నాయి. రెండోది గార ఎలా పడుతుంది అంటే పంటి మీద మాత్రం పడదు, పంటి మీద పడి అలా 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 చిగురు లోపలికి దిగుద్ది. చిగురు లోపలికి దిగేటప్పుడు చిగురును కూడా కిందకి దోసేస్తుంది అన్నమాట. దానివల్ల చిగురు వాపు రావడం, చీము జారడం, పన్ను కదలడం, ఇవన్నీ రకరకాల సమస్యలు. వీటికి ఏంటి మొదలంటే కేవలం గారల వల్లే. గారలు ఒకసారి కానీ ప్రతి 6 నెలలు తీయించుకున్నారంటే ఈ వాసన, చిగుళ్ళు వాపు, ఇవి బ్లీడింగ్ రావడం, పస్సు రావడం ఇవన్నీ ఉండవు. దీనివల్ల ఇంకో సమస్య ఏంటో తెలుసా అండి మీకు? వయసుతో సంబంధం లేదు. 25 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఏ పుచ్చు లేకుండానే తనకు తానే కదిలి ఊడిపోతుంది. మీరు అనుకోవచ్చు 25 ఏళ్ళ వయసు వాళ్ళకి ఎలా ఊడిపోతుంది అంటే చిగుళ్ళ సమస్య వల్ల ఊడిపోతుంది. ఇప్పుడు మనం చెట్టు ఒకటి పెడుతున్నాం నేల మీద, మట్టిలో, మట్టి కానీ చెట్టును గట్టిగా పట్టుకోపోతే ఏమవుద్ది, వదిలేస్తే చెట్టు పడిపోతుంది. సేమ్ అదే కాన్సెప్ట్. పన్ను ఎముకలో ఉంటుంది, ఎముక మీద చిగురు బట్టలాగా కరుసుకుని ఉంటుంది అన్నమాట. ఒక్కసారి చిగురు కానీ జారిపోయిందంటే ఎముక కూడా దానంతా దాన్న కరిగిపోతుంది. అప్పుడు వదిలేస్తుంది, వదలగానే పడిపోద్ది పన్ను. మీరు అనుకోవచ్చు, సో పోతే పోనీ ఒక పన్నే కదా పడిపోయిందంటే, తప్పండి. అది ఒక పన్ను పడిపోయేటప్పుడు, సపోజ్ ముందు పన్ను ఒకటి పడిపోయింది అనుకుందాం, అది పడిపోయేటప్పుడు తానంతా పోదు ఒంటరిగా, పోయేటప్పుడు ఏం చేసిపోతుంది తెలుసా అండి, పక్కనుండి 2 పళ్ళను కూడా తట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఒక పన్ను పడిపోతుంది, తర్వాత అటు ఇటు పళ్ళు పడిపోతాయి కదులుతా, తర్వాత అటు ఇటు అలాగ వరుస పెట్టుకుని పైనైనా కిందైనా ఒకటి తర్వాత ఒకటి రాలిపోతాయి. దీనివల్ల ఏం ప్రాబ్లం? రూట్ కెనాల్ చేసి మనం క్యాప్లు వేసుకోవచ్చా అంటే
అదే కుదరదు. పళ్ళు నిలవనప్పుడు మనం ఏం రూట్ కెనాల్ చేసినా నిలిచే అవకాశం ఉండదు. ఇది ఎక్కడ మొదలైంది? గారల దగ్గర మొదలైంది. అంటే గారబట్టింది, చిగుళ్ళు వాపొచ్చింది, బ్లీడింగు, పస్సు, చిగుళ్ళ గడ్డలు, తర్వాత ఎముక వదిలేయడం, పన్ను రాలిపోవడం. చూసారా ఎంత పెద్ద సమస్య? బట్ మనం ఏం చేయాలి దానికోసం? జస్ట్ స్కేలింగ్ అంటారు. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గర పోతే క్లీన్ చేస్తారు. మనకి ఎలా తెలియాలి? మీరు అడగవచ్చు, ఎలా తెలుస్తుంది మేడం మేము స్కేలింగ్ అంటున్నారు, ఎప్పుడు చేయించుకోవాలంటే? మీకే తెలుస్తుంది. ముందు పళ్ళల్లో, కింద పళ్ళల్లో మట్టిలాగా చేరుతుంది పసుపు రంగులో. దాని తర్వాత అది బ్రౌన్ కలరు, ఇంత గ్రీన్ కలరు, ఇలా రకరకాల రంగులుగా చేరి చిగుళ్ళు కిందకు పోతూ ఉంటుంది. అది ఫస్ట్ సైన్ అన్నమాట. మీరు వెంటనే వచ్చి డాక్టర్ దగ్గర చూచి ఆ చిగుళ్ళు క్లీనింగ్ చేయించేసుకోండి. తర్వాత కొన్ని రోజులకి ఆ చిగురు మళ్ళీ దానంతా పొజిషన్కి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు చిగురు వాపు, బ్లీడింగ్, పసు చేరి, పన్ను కదిలే స్టేజ్లో మీరు వచ్చారంటే మటుకు తిరిగి దాని పొజిషన్కి రావడం చాలా కష్టం. ఒక్కసారి ఒక పన్ను కదిలిందా, ఇక తర్వాత అన్ని పళ్ళు కదిలి తానంతా అదే ఊడిపోతాయి. 6 నెలల నుంచి 2 ఏళ్ళ లోపల దబ్బ 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 పడిపోతాయి. సరే ఈ పొజిషన్లో మీరు వస్తే ఏం చేయాలి అని అడిగితే ఏం చేయాలి? దీనికోసం ఫ్లాప్ సర్జరీ అంటారు, లేదా డీప్ క్లీనింగ్ అంటారు. అంటే కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా మనం చిగుల్ని ట్రీట్మెంట్ చేసుకుని పళ్ళని చక్క పెట్టుకోవచ్చు. కానీ ఒక్కసారి డీప్ క్లీనింగ్, ఫ్లాప్ సర్జరీ కానీ చేయించుకున్నా కూడా మ్యాక్సిమం 2 ఏళ్ళ పాటు ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీనింగ్, మళ్ళీ సర్జరీస్ వాటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల అంటే కేవలం గారల వల్లే. కాబట్టి మనం ఏం చేయాలంటే గారలని ఉంచుకోకూడదు నోట్లో, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. చాలామంది చెప్తారు మేము 2 పూట్ల బ్రష్ చేస్తాము అయినా కూడా పడుతుందంటే కంపల్సరీ గార పడుతుందండి. మీరు 2 పూట్లు కాదు, రోజుకి 4 పూట్లు బ్రష్ చేసినా కూడా గార అనేది పడకుండా ఉండదు. ఈవెన్ మేము డెంటిస్ట్ అయ్యి కూడా మేము కూడా చేసుకుంటాం అనుకోండి. సరే ఈ క్లీనింగ్ ఎవరెవరికి చేయొచ్చు అంటారా? 6 ఏళ్ల బిడ్డది కాదు, 2 ఏళ్ల బిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ళ లోపల, అంటే పళ్ళుండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ గారలు అనేది పడకుండా క్లీనింగ్ చేసుకోవాలి. గారల వల్ల ఇంకో సమస్య ఏంటో తెలుసా అండి? పుచ్చులు పడతాయి, తెలియకుండానే పుచ్చులు పడతాయి. క్లీన్ చేసిన తర్వాత చూసారంట కొన్నిసార్లు నలుపుగా ఉంటాయి అక్కడక్కడక్కడక్కడ. పుచ్చుల సమస్య వస్తాయి. పుచ్చుల సమస్య వస్తే ఏమవుతుంది? మళ్ళీ దానికంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కాబట్టి గార అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద విషయం. అంటే గారలు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సరే గారలు మనం తీసేస్తాము, తర్వాత ఎలా అంటే మెయింటెనెన్స్. ఎలా మెయింటెనెన్స్? 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ వాడుకోవడం, స్టిక్కీ ఫుడ్స్ తినకుండా ఉండడం, ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండడం. సరే ఇలా తినకుండా ఉంటే గార పడకుండా ఉంటుందా అంటే కాదండి, గార పడుతుంది. మీరు ఏం తినకపోయినా కూడా గార పడుతుంది. మన నోట్లో ఉండే సలైవా ద్వారా గార పడే అవకాశం చాలా ఉందన్నమాట. కాబట్టి క్లీనింగ్ మస్ట్. Every 6 months కంపల్సరీ చెకప్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు తర్వాత మనం ఏం విషయం మాట్లాడబోతున్నాం అంటే క్లిప్స్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఎవరికి వేస్తారు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే, పళ్ళు ఇర్రెగ్యులర్ అంటే వరుసలో లేకుండా ముందుకి వెనక్కి ఉండే పళ్ళు ఉంటాయి చూసారా, వాళ్ళకి ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది న్యాచురల్ వే ఆఫ్ కరెక్షన్. అంటే పళ్ళని ఎక్కడ రివర్స్ పొజిషన్లోనే వాటిని కరెక్ట్ పొజిషన్లో తీసుకొచ్చి నిలబెట్టే ట్రీట్మెంట్ అన్నమాట. ఇది ఎలా చేస్తామంటే, మీరు చూసుంటారు పళ్ళ మీద ముత్యాలు ముత్యాలుగా వేసి వాటికి వైర్లలాగా చుట్టి, ఇది ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ ఫిక్స్డ్ ట్రీట్మెంట్లో ఈ పళ్ళ వరుసని మనం సరిచేయొచ్చు. ఇది ఎప్పటి నుంచి మొదలెట్టుకోవచ్చు అంటారా? అడల్ట్ ఏజ్ వచ్చి 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ని. ఎన్ని రోజులు జరపచ్చు అంటే, దగ్గర దగ్గరగా స్టార్ట్ కానీ చేస్తే 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ళ పాటు ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది దీనికి ప్రతీ నెల మీరు చెకప్ రావాల్సి ఉంటుంది. ప్రతీ నెల మీరు ఈ ట్రీట్మెంట్కి రావాలి ఖచ్చితంగా. 1.5 ఇయర్ తర్వాత మీకు మీరు అనుకునే పొజిషన్లోకి పళ్ళు వచ్చేస్తాయి. మీ మొహం కూడా స్మైల్ కానీ, మొహం వరస కానీ అన్నీ మారిపోయి చక్కగా ఉంటుందండి. కాకపోతే కష్టం ఏంటంటే 1.5 సంవత్సరం దీనికి ట్రీట్మెంట్ చేసుకోవడం కష్టం. ఆ 1.5 సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత చాలా బాగుంటుంది. ఈ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంటు నిజంగా అద్భుతంలోకి అద్భుతం అన్నమాట. ఇది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం అంటే 6 నుంచి 7 సంవత్సరం లోపల రీటైనర్స్ అని కొన్ని ఇస్తుంటాం, అవి మీరు ఇంట్లో ఉండి పెట్టుకొని దాన్ని చూసుకోవచ్చు.